హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఎప్పుడూ హాల్ ఒకేలా ఉంటే బోర్గా కొడుతుందని చెప్పి కొద్దిగా సామాన్లు అటు ఇటు మార్చడం నాకు ఎప్పుడూ అలవాటు అనమాట సో అదే ప్లాన్ చేస్తున్నాము ఫస్ట్ టీవీ అదైతే తీసేశాను కానీ ఎటు పెడితే బాగుంటుంది అన్నదైతే అర్థం కాక ఆగిపోయాను తర్వాత మా పిల్లలు అండ్ మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేసి మొత్తానికి ఫైనల్గా అయితే సెట్ చేశాము దానికే ముందు ఈ వైర్లు అవన్నీ పీకుతున్నాం అన్నమాట సో ఇప్పుడు ఈ ఈ టీవీని తీసుకొచ్చి ఫైర్ ప్లేస్ ప్లేస్కి ఇటుపక్క అండ్ ఈ చీపిర్ లాంటిది ఉంది కదండి అది డే షోపీసు అది ఆ మూలక పెట్టామన్నమాట ఫైనల్ లుక్ అయితే ఇదనమాట సో ఫైనల్గా ఇలా అయితే సెట్ చేసాము కోజీగా ఉంటుంది కొద్దిగా క్లోజ్డ్గా ఉంది ఇలా బాగుంది అని చెప్పి ఫైనల్గా అలా సెట్ చేసాము క్లీనింగ్ ఎలా మొదలు పెట్టాం కదా అని చెప్పి బయట మొక్కలు కూడా పీకేద్దాము స్ప్రింగ్ వస్తుంది కదా కొత్త మొక్కలు ఏమన్నా పెట్టుకోవటానికి కానీ అండ్ ఎండిపోయినవి ఇవి పీకేస్తే చిగుళ్ళు కూడా వస్తాయండి చావంతి మొక్కలు అలాంటివి కూడా ఇప్పుడు చిగురు వస్తుందనమాట వింటర్కి ఆల్మోస్ట్ అన్నీ చచ్చిపోతాయి మేము మరువము అండ్ బెంగళూరులో బాగా వాడతారండి పన్నీర్ మొక్క అని మంచి వాసన వస్తుంది అలాంటి మొక్కలు గోవర్ధనము మల్లెపూలు ఇవన్నీ కూడా పెట్టామన్నమాట మెట్ట తామర ఇవన్నీ వింటర్లో చచ్చిపోతాయి మనం కనుక క్లీన్ చేసేసి మళ్ళీ కొద్దిగా సాయిల్ పోస్తే అవి మళ్ళీ చిగురేసి బాగా వస్తాయండి అండ్ ఇక్కడ కుండీల్లో మట్టి మాత్రం పాటింగ్ సాయిల్ అంటారు అది నైన్ మంత్సే ఫర్టైల్గా ఉంటుంది ఆ తర్వాత మీరు ఏం మొక్కలు పెట్టినా ఆ మట్టిలో ఏమీ రావన్నమాట సరే ఆ మట్టి గిట్టి అంతా క్లీన్ చేసి పారేసాము ఆ తర్వాత మనం చేసిన మెస్కి మనమే క్లీన్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా గరాజు అవన్నీ క్లీన్ చేసామన్నమాట యాక్చువల్గా అయితే మాకు లాన్ మూవ్ చేయడానికి ప్రతి గురువారం వస్తారండి వాళ్ళు మట్టి పడినా బ్లో చేస్తారు కానీ మనం చేసిన కంపెనీ వాళ్ళు ఏం చేయరు అనమాట మనకు ఒక మెయిల్ పంపిస్తారు మీరు క్లీన్ చేయాలి అని సో అంతవరకు తెచ్చుకోవడం దేనికి అని చెప్పి మేమే క్లీన్ చేసేసి నీట్గా పెట్టామనమాట సో ఇదంతా అయినాక బట్టలు ఇస్త్రీ మొదలెసానండి మీకు చెప్పాను కదా ఇంతకుముందు నేను స్ప్రే తెచ్చానండి గంజి స్ప్రే సో డ్రయర్లోంచి బట్టలు ఇలా నలిగిపోయి వస్తాయండి విస్త్రీ చేయడం చాలా చాలా కష్టంగా ఉంది దానికోసమని ఒకసారి స్ప్రే తెచ్చాం కదా చూద్దాము అని అయితే ట్రై చేశాను చాలా బాగుందండి అండ్ చాలా ఈజీగా కూడా ఏం చేయగలిగాము సో దీనికైతే నేను రివ్యూ బాగానే ఇస్తాను బాగుంది అండ్ ఈజీగా కూడా ఉందన్నమాట ఇవన్నీ కంప్లీట్ అయినాక బోన్ చేసి హాబీ లాబీకి అయితే షాపింగ్కి వెళ్ళామండి ఏదన్నా పీసులు కానీ వేజెస్లోకి ఫ్లవర్స్ కానీ తీసుకొద్దామని ఈ హాబీ లాబీ దాంట్లో అవి చాలా బాగుంటాయండి అండ్ హాబీ లాబీలో ఎంటర్ అవ్వంగానే సోవరేన్స్ట్ అండి వీళ్ళు రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి వేళ్ళకి పెట్టుకునే ఉంగరాలు పెట్టుకోవడానికి వాడుకుంటారట సో ఇది చూడంగానే రథసప్తం వస్తుంది కదా మనం రథంలాగా యూజ్ చేయొచ్చు అనుకుని నాకు ఐడియా అయితే వచ్చింది సో నేనైతే నాకు అది బాగా నచ్చిందండి అవి కాకుండా ఇంకా డిఫరెంట్ మోడల్లో గిటార్లోను నిమ్మకాయ లాగా స్ట్రాబెర్రీ లాగా రకరకాలుగా ఉన్నాయి అండ్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ పువ్వులే కానీ చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి వాళ్ళు పెట్టిన విధానం అయితే నాకు బాగా నచ్చింది చాలా మటుకు రియల్గా అనిపించినాయి అండ్ ఇవి ఇవి కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ తాటాకులు బాగా ముడిపోతాయి అండి మనకి విసినకరలో అరవై రూపాయలు డెబ్భై రూపాయలకు వచ్చేవి ఇక్కడ ఆరు డాలర్లు అండ్ ఈ ఫెదర్స్ లాగా ఉన్నాయి అండ్ తాటాకుల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అండ్ ఈ పువ్వులు అండ్ ఆ ఈకల్లాగా ఫెదర్స్ లాగా ఉన్నవి ఇవి మాత్రం నాకు బాగా నచ్చాయి సో నేను ఇవేమీ తీసుకోలేదండి జస్ట్ ఆ రథం లాంటి నన్ను ఇంకొకటి పర్స్ లాంటిది ఏదన్నా చెయ్యాలని చెప్పి నెట్ లాంటిది తీసుకున్నాను అండ్ ఇది వీల్స్ కూడా కదులుతున్నాయి అన్నమాట ఈ రథానికి సో నేను చెప్పిన నెట్ ఇదన్నమాట ఇది ఒకటి తీసుకున్నాను పర్స్ చేద్దాము అని చెప్పి అండ్ టూ కలర్స్ ఆఫ్ ఊలు అయితే తీసుకున్నాను ఈ రెండు అండ్ ఒక నీడిల్ తీసుకున్నాను పర్స్ చేద్దామని ఇది వరకు ఎప్పుడో చేశానండి ఎంత గుర్తుందో ఏంటో టెస్ట్ చేద్దామని కూడా తీసుకున్నాను ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది Thanks a lot for watching and supporting me. Thank you once again. We'll meet you in the next video. Bye.